రైస్లో దేవుని బిడ్డలందరికి వందనాలు. నా పేరు బాబురావు, కవిరిమినారు. పాస్టర్గా 15 సంవత్సరాల నుండి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. రాత్రి 6 గంటల సమయంలో మరి చర్చి విశ్వాసురాలు జిల్లా కవలమ్మ ప్రార్థనకు రమ్మని చెప్పగా మేము ఫ్యామిలీ కొంతమంది వెళ్ళాము. ఆ సమయంలో మరి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో బయట నుండి గడిపెట్టి చాలామంది అక్కడ ఉన్నటువంటి అనేకులు వచ్చి, మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, ఎంత డబ్బులు తీసుకొని మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మా మీద దాడి చేశారు. మేము తీసుకెళ్ళినటువంటి ఎవికలు మరి ధ్వంసం చేశారు. ఈ సమయం క్రిస్మస్ క్యారల్ సమయం, మరి క్రైస్తవుల మీద మరి మన దేశంలో భారతదేశంలో క్రైస్తవులు నాశనం చేస్తున్నారు. ఈ క్రైస్తవ మతం మేము మత మార్పిడిని అణచివేస్తామని మరి స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా స్పందించి ఈ సమయంలో ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పేపర్ స్టేట్మెంట్ కూడా మరి క్రైస్తవుల మీద మత మార్పిడి చేసే వాళ్ళని మేము అణచివేస్తామని మరి స్టేట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో క్రైస్తవులందరూ స్పందించి ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను. మత మార్పులు పాల్పడితే సహించేది లేదు. విహెచ్పి కరీంనగర్ టౌన్, డిసెంబర్ 9, జిల్లాలో కొంతమంది క్రిస్టియన్లు మత మార్పిడి పాల్పడుతున్నారు. బలవంతంగా మత మార్పిడి పాల్పడితే సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ అధికారి బుస్సు శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి కార్యదర్శి ఉట్కూరు రాధాకృష్ణారెడ్డి, అలానే బజరంగ్ ప్రతినిధి కోటా ప్రదీప్, శ్రీరాములు, గణేష్ తదితరులు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో కూడా స్పందించవలసిందిగా తెలియజేస్తాం. నా పేరు సంతోష్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిని, అలాగే జనరల్ సెక్రటరీని. నిన్న బాబురావు గారి పైన జరిగినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే తరతరాల నుంచి వచ్చే సంప్రదాయం, ప్రతి క్రిస్మస్కు క్యారెల్స్ అనేది అనవత్యగా వచ్చేటువంటి ఒక సంప్రదాయం. భక్తుల ఇళ్ళకు పోయి శుభాకాంక్షలు చెప్పడం, అలాగే వారిని క్రిస్మస్ యొక్క పండుగ యొక్క సంతోషంతో వారిని అలంకరించడం ఆనవాయితీగా తరతరాలుగా వస్తున్నటువంటి పద్ధతి ఇది. ఇది మత మార్పిడులని లేకపోతే దానికి సంబంధించిన విషయమే కాదు. ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎలాగ పండుగలు చేసుకుంటారో అలాగే క్రైస్తవ సహోదరులలో కూడా ఇదొక పండుగ పద్ధతి, అంతే తప్ప కానీ ఇంకా వేరే కాదు. కాబట్టి ఇప్పటి వరకు ఈ కరీంనగర్లో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరం కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు ఇటువంటి భావన అనేది రాలేదు. కాబట్టి అందరం కూడా అదే కలిసి ఉంటున్నాం, అదే విధంగా ఉంటున్నాం, అదే విధంగా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకునే పండుగ క్రిస్మస్. దాంట్లో భాగంగానే ఈ క్యారెల్స్ అనేది మరి బాబురావు గారు వారి ఇంటికి వెళ్ళారు. కాబట్టి మరి దీన్ని కొంచెం రాజకీయ ఇష్యూ, మతపరంగా ఇష్యూ చేయాలని కొంతమంది మాత్రమే దీన్ని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు పండుగలు చేసుకున్నప్పుడు మేము ఎలాగ కలిసిపోతున్నాము, మీరు కూడా మాతో మా పండుగలో ఆనందంగా ఉండాలి తప్ప దీన్ని వేరే కోణంలో చూడవద్దని మరి అందరికీ కూడా దీని ముఖంగా అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ అంటే ప్రేమకు అలాగే దయకు నిదర్శనం కాబట్టి అంతే తప్ప వేరే ఉద్దేశము దీని వెనుకాల లేదని, మరి చట్టాలు, ప్రభుత్వాలు, అధికారులు మరి వారు కూడా ఇలాంటి బలవంతపు దాడులపైన మరి వాళ్ళు స్పందించి మాకు సరైనటువంటి రక్షణ మా పాస్టర్స్కు, ఫాదర్స్కు, అలాగే చర్చెస్కు, అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడికి మరి రాజ్యాంగం ప్రకారంగా రక్షణ కల్పించి మత స్వేచ్ఛ హక్కు, అలాగే మరి వాక్ స్వాతంత్ర హక్కులను కాపాడాలని కోరుకుంటూ, ఇది వేరే దయచేసి మసిబూసి మారడి గారడి చేసి అలాంటి విధంగా కాకుండా దీన్ని ఒక కేవలం పండుగలాగా, క్రిస్మస్ పండుగలాగా చూడాలని మనవి చేస్తూ అందరికీ రక్షణ కల్పించాలని. క్రైస్తవులు అంటేనే శాంతి కామకులు, అలాగే ఎన్నో మరి సంస్థలకు మరి అనేకమైన స్థలాలు కేటాయించింది, అలాగే ఎంతోమందికి సేవ చేసి విద్యాబుద్ధులు చెప్పి
అనేకులను సన్మార్గంలో నడిపించిందే క్రైస్తత్వం. కాబట్టి దీని గురించి ఉన్న అపోహలు దయచేసి తొలగించుకోవాలని కూడా మరి మా సహోదరులను ఎవరైతే దాడి చేశారో ఆ సహోదరులను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, మేము తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున రాష్ట్ర పక్షంగా కూడా జిల్లా పక్షంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అందరము సోదర భావంతో మెలగాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.